ఎందుకంటే ఆయన ప్రీతమ నాయకుడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయన చూడాలనే భావన అందరికీ ఉంది కాబట్టి ఆయన ప్రజాబాహుళ్యంలోకి వస్తారు ఆయన్ని చూద్దాం ఆయన కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సో కాబట్టి కలెక్టర్లుగా ఆయన ఏ దిశానిర్దేశం అయితే చేశారో అలా మా ప్రీతమ్ మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు కూడా కాస్త ప్రజాబాహుళ్యంలోకి వచ్చి ఉన్న కష్టాలన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది దయచేసి ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ సిన్సియర్ ఎందుకంటే ఐ నో దట్ యు ఆర్ సిన్సియర్ బట్ పీపుల్ ఆర్ నౌ మిస్అండర్స్టాండింగ్ ఎందుకంటే మరి ఇన్ని గృహాలు కంప్లీట్ అయిపోయిన స్టేజ్లో కూడా ఆటలకి ఏదో రంగులు ములుగు రంగులు ఆ రంగులు ఈ రంగులు అక్కడక్కడ పావుతున్నాం తప్ప మన ఏమి వర్క్ కంప్లీట్ చేయట్లేదు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అన్న బాధ చాలా ఎక్కువగా ఉంది మరి కనీసం మరి ఒక 3 లక్షల గృహాలంటే కూడా ఇంటికి ఒక 6 గురిని వేసుకున్నా కూడా మరి 18 లక్షల మంది ఈ నిర్లక్ష్యం వలన మరి సఫర్ అయితే మరి టు దట్ ఎక్స్టెంట్ మనకి గతంలో ఒక 30-35 లక్షలే మన పార్టీకి మన మీద మరి మన అప్రతిహత విజయం సాధించాం మరి పరాజయం పొందిన పార్టీకి మనకి ఉన్నది కూడా 30 లక్షల ఓట్లే డిఫరెన్సు మరి ఇప్పుడు మరి ఇన్ని గృహాలు గృహానికి 6 గురిని వేసుకుంటే మరి ఆ గ్యాప్ అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలని ఎంతోమంది ఎమ్మెల్యేలు సరే అతి స్వార్థపరుని కనుక నేను 40 సంవత్సరాలని అనుకుంటున్నాం కాబట్టి కాస్త మీరు ఈ గృహాల విషయంలో మరి చిన్నచూపు చూడకుండా అన్ని గృహాలని కూడా ముందు ప్రయారిటీలో కంప్లీట్ చేసి ఎవరికైతే అవి ఒరిజినల్గా అలాట్ అయినాయో అక్కడ మనం అంటే మన సామాజిక న్యాయం గురించి అందరికీ కూడా తెలుసు కాబట్టి మనకు తెలిసిన సామాజిక న్యాయం కాకుండా మరి గతంలో ఎవరైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ పే చేసిన వాళ్ళకే ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా మళ్ళీ ఇంకెవరి దళారుల ప్రమేయం లేకుండా మరి ఆ గృహాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని అలాగే మరి ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే నిన్ననే నాకు కొద్దిమంది ఫోన్ చేసి చెప్పారు అది మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యత కనుక నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేమిటంటే ముందు మాకు స్థలాలు ఇచ్చి తర్వాత గృహాలు కట్టిస్తామని చెప్పి చెప్పారు ఊరికే యాజ్ ఎ ఫార్మాలిటీ 1 రూపాయి ఇస్తే చాలన్నారు ఇప్పుడు సడన్గా ఆ కేంద్రం ఇచ్చే 180,000 ఇస్తాము మీరే కట్టుకోవాలి మీరు కూడా చక్కగా శ్రమ చేసుకోండి శ్రమ చేసుకుని చక్కగా కట్టుకోండి కావలసినట్టు కట్టుకోండి 180,000లో విశాలంగా ఉండాలి ఇల్లులు అని కూడా మీరు సెలవిచ్చారు డెఫినెట్గా మంచి సలహా ఈ ఇల్లంత విశాలంగా లేకపోయినా చాలా చక్కగా అతి విశాలంగా కట్టుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంది మరి 180,000లో అతి విశాలంగా కట్టుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాస్త సమయం కూడా పడుతుంది ఈలోపు మరి ఇంకొకటి ఏం చెప్పారంటే మరి గతంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి కూడా నేను పర్మిషన్ ఇస్తాను అని చెప్పి కూడా మనం మాట ఇచ్చున్నాం సో దానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి నేను మంచి చేయాలనుకుంటే చాలా దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పి కూడా మనం చాలా అతి తీవ్రంగా బాధపడ్డాం బాధ కూడా చూసి అందరూ కూడా ఆ హౌస్ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు కూడా మీ బాధ చూసి వాళ్ళు బాధపడ్డారు కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన బాధ ఏమిటంటే ఈ హౌస్ అనేది కట్టకపోతే స్థలం వెనక్కి తీసేసుకుంటాం అంటున్నారు మరి నేను గతంలో కూడా కంప్లైంట్లు ఇచ్చున్నాను